స్వయంవరం స్వయంవరం. నేను నిజంగా కళ్యాణ్ ఇష్టపడ్డాను. మొదట గుళ్ళో నన్ను పడిపోకుండా పట్టుకున్నప్పుడే నన్ను జీవితాంతం కాపాడగలడనిపించింది. కళ్యాణ్ తన పక్కనున్న సహించలేను. నా వల్ల కాదు. అయిపోయింది. నేను అనుకున్నదే నిజమైంది. ఏమైందమ్మా? వీళ్ళింకా అలనాటి షావుకారు భక్త ప్రహ్లాద స్టేజ్ లోనే ఉన్నారు. ఎవరమ్మా? ఇంకెవరు, కళ్యాణ్, సంధ్య. ఎవరి ప్లేట్లో వాళ్లే తినేదానికి? పెళ్ళెందుకో, వేడుకలెందుకు? ఎదగండ్రా, ఎదగండి. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? వీడికి ఇంకా వెలగలేదు. ఒరే అన్నయ్య, సంధ్యకి నువ్వు తినిపించాలి, నీకు సంధ్య తినిపించాలి, అప్పుడే మజా. బావుగారు, మాటకు ముందు మా అక్క కంటే ముందు మీరే సిగ్గుపడుతున్నారేంటి? కారేమండి? మీ అక్కకి సిగ్గులేదు. ఒరే అన్నయ్య, నీకు మాత్రం ఎందుకురా? కానివ్వు. అదే, భయపడకండిరా. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. కానివ్వండి. కళ్యాణ్, సంధ్య. ఇక నేను బయలుదేరతారా? అప్పుడప్పుడు వస్తుంటాగా. అలాగే నాన్న. ఏమండి కళ్యాణ్? ఉంటాను. ఇక నేను బయలుదేరుతానరా. అలాగేరా. వెళ్ళొస్తాను చెల్లెమ్మా. నమస్కారం అండి. బాబు, సంధ్య అమాయకురాలు, కాస్త సర్దుకుపోవాలి. మీ కుటుంబాన్ని, మీ ఆప్యాయతను చూసి నా కడుపు నిండిపోయిందమ్మా. ఈ ఆనందాన్ని కలకాలం నిలబెట్టడంలో నీ బాధ్యత కూడా ఉందమ్మా. బాధపడకమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు? అప్పుడప్పుడు నేను వస్తుంటాగా. శ్రీరాముడు లాంటి భర్త దొరికాడు, సీతారాముల్లా హ్యాపీగా ఉండండి.
మీ అమ్మాయి సీత అయితే అవుతుందేమో గాని మా ఇంట్లో శ్రీరామచంద్రుడు మాత్రం మా అన్నయ్యేనండి. ఈ అన్నయ్య ఉన్నంతకాలం నేను లక్ష్మణుణ్ణి. తను సీత, నేను రాముణ్ణి. బాగుంది, ఇలానే కంటిన్యూ అవరా లక్ష్మణ. వస్తాను ఆదిత్య, నీ శుభకార్యానికి ఎంత త్వరగా పిలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటాను. అల్లరి పిల్ల, కాస్త మా అమ్మాయి మీద నీ పెత్తనం తగ్గించు, జడుచుకుంటుంది. సిరి, వెళ్దామా? అదేంటండి, మీకంటే పనుందన్నారు, సిరి ఎందుకు? 4 రోజులు ఉండనివ్వండి, నాకు కూడా తోడుగా ఉంటుంది. అవునరా, సిరిని ఉండని, మెల్లగా వస్తుందిరే. సరేరా, నీ ఇష్టం. బాధపడకమ్మా, రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటా. బాబు, అది తల్లి లేని పిల్ల, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే కళ్యాణ్ నొచ్చుకుంటాడేమో. అలాంటిది ఏదైనా జరిగితే కళ్యాణ్కి నచ్చజెప్పే బాధ్యత దయచేసి నువ్వే తీసుకో. ఎందుకంటే కళ్యాణ్కి నీ మాటే వేదవాక్కు. అందుకే మా అమ్మాయి బాధ్యత కూడా నీ చేతిలోనే పెట్టి వెళుతున్నాను బాబు. వస్తాను బాబు. అలాగే. నమస్తే. ఉంటాను బాబు. అమ్మాయి బాధ్యత కాదంకుల్, అమ్మాయినే నా చేతిలోకి తీసుకుంటున్నా, చూస్తూ ఉండండి. ఏమండి, ఈ రోజు మీరు బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు, తీసుకోండి. లక్ష్మి. ఏంటండి ఇలా కూర్చో? ఏంటండి? నీకు విషయం చెప్పాలి. ఇక నాకు ఏ టాబ్లెట్ అవసరం లేకుండానే బీపీ తగ్గిపోయింది తెలుసా? ఎందుకు, కొత్త కోడల్ని చూసుకున్నా? అవుననుకో. అంతేకాదు, సంజయ్ను కోటిగాడు కిడ్నాప్ చేయడం, భువనేశ్వరి పగతో ఆ పిల్లను ఎక్కడ చంపేస్తుందో అని భయపడ్డం, వీటితో బహుశా నేను పైకి వెళ్ళిపోతానేమో అనిపించింది. కానీ అర్జున్ సమయానికి ఆ పిల్లని సేవ్ చేయడం, భువనేశ్వరి సైలెంట్ అయిపోవడం అంతా కలడా జరిగిపోయిందనుకో. గిరిగాడు కూడా భయంతో అడ్రస్ లేకుండా పోయాడు, దాంతో నా టెన్షన్లన్నీ పోయాయి. ఇక ఈ ట్యాబ్లెట్స్తో అవసరం ఏముంది చెప్పు. నిజమేనండి, నాకు కూడా సంధ్య క్షేమంగా బయటపడిందంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. ఆ కోటిగాడు రేప్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అని ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే అంటే తరుక్కుపోయిందండి. పోన్లేండి, ఇప్పటికైనా అన్నీ కుదుటపడ్డాయి. ఇక ఆదిత్య పెళ్లి విషయం కూడా తేలిపోతే మనకి నిశ్చింత. మరి వాడు స్టేట్స్కి వెళదామని తొందరపడతాడేమో. ఈలోపునే వాడిష్టపడ్డ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఆమోచన కూడా కానిచ్చేద్దాం. మన కొత్త ఫ్యాక్టరీ వ్యవహారాలు, బిజినెస్లు అన్ని పిల్లలకు అప్పగించేసి మనం ఫ్రెష్గా ఎంజాయ్ చేద్దాం. చాలా అండి సంబడం. మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంటే హడావిడి? ఏం లేదు మమ్మీ, సాయంత్రం సరదాగా బంతులాట. అదేనమ్మా, పూల బంతులాట ప్రోగ్రామ్ను అరేంజ్ చేస్తున్నాం, మీరుండాలే. అన్నయ్య వదినలను బాగా ఆటపట్టిద్దాం, ఓకేనా? అలాగేనే. సరే పద. దీన్నైతే పట్టడానికి కూడా వీలైనంత సంతోషంగా ఉంది. వాళ్ళను ఆట పట్టించడమే దీని కార్యక్రమం. ఈ కోతికు తోడు ఆ సిరి కూడా జతయింది. కొత్త పాత లేకుండా కలిసిపోయింది. ఆదిత్యను కూడా ఆడిస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టారు, ఏం చేస్తుందో ఏంటో.
రానిరా వేరా ఏమ్మా వదనమ్మా మా అన్నయ్య దగ్గర నుంచి తీసుకోవటమేనా తిరిగి ఇచ్చేది ఉండదా త్వరగా విసురు సిరి మీ అక్క ఎప్పుడు ఇంతేనా అదేం కాదులే పాపం బావుగారికి దెబ్బ తగులుతుందని విసురట్లేదు మా అక్క ఆహా భర్తని బాధ పెట్టడం మా ఇంట వంట లేదమ్మా అబ్బో ఇప్పటికైనా విసురదురా వెయ్యి వెయ్యమ్మా వెయ్యి వెయ్యి విసురు నువ్వు బ్యూటిఫుల్ గానే ఉంటావు కానీ ప్రత్యేకంగా పోజులేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ధ్యాస ఇక్కడ పెట్టొదినా వెయ్ నిన్ను ఎలా చూడాలో చూపించాలో మా అన్నయ్య చూసుకుంటాడు గాని నువ్వు నన్ను చూడు వెయ్ వెయ్యమ్మా సంధ్యా ఇంత అందాన్ని ఎలా వదులుకోను నీ నడుమును తాకి నిన్ను నా కౌగిట్లో నలిపే అవకాశం ఈ జన్మకి కలుగుతుందా ఎస్ తప్పకుండా కలుగుతుంది నిన్ను తప్పక నాదాన్ని చేసుకుంటాను నీ పక్కన కళ్యాణ్ణి ఊహించలేను నువ్వెప్పటికీ నాదానివే నాకు దక్కాల్సిన దానివే Thank you.
ఎరా పెద్దోడా, నిద్ర పట్టేసిందా? లేదు లేదు మమ్మీ, ఏదో ఆలోచన అంతే. ఏరా, అమ్మాయి గురించేనా ఆలోచన? ఎస్ డాడ్. నో నో డాడ్, ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. అది సరేరా. ఇంతకీ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది, ఏమీ చెప్పవా? ఎవరో చెప్పేస్తే మేం వెళ్ళి అడిగేస్తాం. లేదు మమ్మీ, అది అయ్యేలా లేదు. ఆదిత్య తలుచుకుంటే కాకపోవడమా? నువ్వు దేన్ని అలా వదిలేవు కదరా. ఎస్ డాడ్, దీన్ని కూడా అలా వదలాలని లేదు, ఖచ్చితంగా సాధిస్తాను. సరేరా, ముందు నీ ప్రయత్నం పూర్తి చేసి ఆ అమ్మాయికి నువ్వంట ఇష్టమో లేదో తెలుసుకో. మిగతా విషయాలు మేం మాట్లాడుకుంటాం. అవును మమ్మీ, తేల్చుకుంటాను. ఆమెకు నేను ఇష్టం కాకపోయినా సరే ఏదో ఒకటి తేల్చుకుంటాను. చెప్పండి డాడ్, బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు నా బుర్ర ఏమీ ఆలోచించట్లేదురా. ముందే హడావిడి పూర్తిగాని, ఈ సంబరాలు ముచ్చట్లు అవని, ఇంకా వాళ్ళకి శోభను ఏర్పాట్లు చూడాలి. హనీమూను అది అంటున్నారు, అది చూడాలి. అవునా? అవునరా, ఇక ఆ ముచ్చటే మిగిలింది. ఇక్కడెందుకు, ఏదైనా హోటల్లో చేసేద్దామంటున్నారు మీ నాన్నగారు. ఇంతకీ నువ్వేమంటావు? శోభనమా నా సంధ్యకి, నేను లేకుండా శోభనమా? ఛా, అది నా కళ్ళ ముందు కాకుండా ఇంకెక్కడో. ఛా, దీన్ని ఎలాగైనా ఆపాలి. ముందు ఈ ఇంట్లోనే ప్రోగ్రాం పెట్టిస్తే తర్వాత ఏదో ఒకటి చేసేయచ్చు. ఏమిట్రా, ఏమాలోచిస్తున్నావు? అదేం లేదు డాడ్, ఆ ప్రోగ్రాం హోటల్లో ఎందుకు, మనింట్లోనే ఏర్పాటు చేస్తే. మనందరం ఇంట్లోనే ఉన్నామన్న ఫీలింగ్తో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, అందుకే హోటల్లో అయితే. లేదు డాడ్, అదంతా సేఫ్ కాదు. ఈ రోజుల్లో అన్నీ రహస్యంగా షూట్ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ఇంట్లోనే బెటర్. పైగా అదేంటి మమ్మీ, అన్నీ ఫిక్స్ అయిన సంబంధానికి కూడా సంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందానివి, ఇది మాత్రం ఇంట్లో కాకుండా బయట ఎలా పెడతావు? నిజమేరా, నాకు తట్టనే లేదు. ఆ మాటకొస్తే సంప్రదాయం ప్రకారం ఈ తంతంతా అమ్మాయి వాళ్ళింట్లోనే జరగాలి. పోనీ, అక్కడే ఏర్పాట్లు చేద్దామా? మీరేమంటారండి? నిజమే, అక్కడైతే కళ్యాణికి మనం ఇంట్లో ఉన్నామన్న ఇబ్బంది ఉండదు. ఇదో ట్విస్ట్ ఉందా? ఇప్పుడెలా? అది కాదు మమ్మీ, అంకులింట్లో ఆడదిక్కులేదు, మనమే వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి, బాగుండదు కదా? అయినా అంకులిల్లయితేనేంటి, మనిల్లయితేనేంటి, రెండు కుటుంబాలు కలిసిపోయాక ఏం పర్వాలేదు మమ్మీ. వేరే ఆలోచన లేకుండా మనింట్లోనే ఏర్పాటు చేయండి, ఎవ్వరూ ఏమీ అనుకోరు. అంతకైతే కళ్యాణికి నేను చెప్తాను. మరింకే, నువ్వు చెప్తే తిరిగేలేదు, ఇక నువ్వు చూసుకుంటానన్నాక మాకు బెంగేలేదు. సరే, నువ్వు పడుకోరా, రండి. చూస్తాను మమ్మీ, నేనే చూస్తాను, దగ్గరుండి మరీ చూస్తాను, జరుగుతుండగా చూస్తాను, అసలు ఎలా జరుగుతుందో చూస్తాను.
మీరే చూడండి. సంధ్య, నీకు శోభనమట. ఎవరితో? ప్రస్తుతానికి సస్పెన్స్. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.